गीता गोविंदम నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చినా. కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణి కదమ్మా. లేదు పంతులు, దేవుడన్న చోటికే మనుషులు రావాలా. ఏంటమ్మా విషయం? ఊరందరి ముందు అవమానం జరిగినది పంతులు. ముక్కోటమ్మ పెద్ద కోడలు గొడ్రాలు అని ఊరంతా అనుకుంటాండారు. నా ముంగట తల దించుకునేటి జనాల ముంగట నేను తలెత్తుకొని తిరగలేకపోతండా. ఇది నిజంగా బాధ కలిగించే విషయమేనమ్మా. కానీ ఏం చేస్తాం, వీధికి ఎవరైనా తలవంచాల్సిందే. అట్టని జీవితాంతం తల దించుకొని బతకాల పంతులు. తల దించుకున్న సోటనే తలెత్తుకొని తిరగాల. దానికి ఒకే ఒక దారుండాది. నా చిన్న కోడలికి పిల్లలు పుట్టాల. నెల తిరిగేసరికల్లా నా చిన్న కోడలు నీళ్ళోసుకుంది అన్నమాట. ఊరు ఊరంతా తెలియాలా. పూజలే చేర్చావో వ్రతాలే చేర్చావో మంత్రాలే చదివి మాయలే చేర్చావో తెలియదు. కానీ ముక్కోటమ్మకి వారసుడు పుట్టబోతన్నాడు అని తెలిసి ఈ ఊరు మొత్తం నోళ్లన్నీ మూతపడాల. అట్టాంటిదేమైనా ఉంటే చెప్పు పంతులు, ఏం చేయమన్నా చేర్చా. పిల్లలు పుట్టడం కోసం ఎన్నో పూజలు వ్రతాలు ఉన్నాయమ్మా. కానీ కొత్తగా పెళ్ళైన దంపతులకి తొందరగా పిల్లలు పుట్టడానికి రాధాకృష్ణులకు సంబంధించిన ఒక వ్రతం ఉందమ్మా. అది గనక దంపతులు ఇద్దరూ నిష్ఠగా చేస్తే పిల్లలు తప్పకుండా పుడతారు. అదేంటో చెప్పు పంతులు. నా కొడుకు కోడలతో చేయించాను. ఒక పూటలోనో ఒక గంటలోనో అయిపోయే వ్రతం కాదమ్మా. మూడు పగళ్ళు మూడు రాత్రులు అనే వ్రతం. మూడు రోజుల పాటు దంపతులిద్దరూ నిష్ఠగా చేయాల్సిన వ్రతం. మూడు దినాలు కాదు పంతులు, ముప్పై దినాలైనా చేయిచ్చా. ఉపవాసం ఉండాలనా, పొర్లు దండాలు పెట్టాలనా, లేకపోతే నిప్పుల గుండంలో నడవాలనా, ఏం చెయ్యమన్నా నేను చేయిచ్చా పంతులు. కానీ నెల తిరిగేసరికల్లా నా కోడలు నెలదప్పాలా. చెయ్యాలన్న మనసు ఉండాలే గాని చాలా సులువుగా చేసే వ్రతమేనమ్మా. అది వ్రతం. ఈ వ్రతం ఇలాగే చేస్తే మీరు శుభవార్త వినడం ఖాయం. గీతా గోవిందాన్ని నేను ఒప్పించా పంతులు. రేపే ఆ వ్రతం మొదలు పెడతాండాం. కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకో పంతులు. అలాగేనమ్మా. నా ఇంటి మీద పడ్డ మచ్చ పోవాల. ఎన్ని తరాలు గడిసినా ఈ ఊరు నా ఇంటికి భయపడతానే ఉండాలా. పోయస్త పంతులు. అలాగేనమ్మా. గొడ్రాలు ఎదురొచ్చాండ్రా, శకునము మంచిది కాదు. ఎవరైనా బయటికి పోయేటప్పుడు ఆ దరిద్రపు ముఖం వేసుకొని ఎదురు రావద్దని చెప్పు పెద్ద ఆయన. నేను పెడతాను కదండి. నువ్వు పో లోపలికి.
ఎందుకండి అంత కోపం? నేను ఏం తప్పు చేశాను? పొమ్మన్నాను కదా. నన్ను ఎంత ప్రేమగా చూసుకునేవారు, ఇప్పుడు ఎందుకు ఇంత దూరం పెడుతున్నారు? అంత కానిదాన్ని అయిపోయానా? నా చేతి అన్నం కూడా తినరా? ఏ యదవ సోది, నువ్వు చెప్తుంటే నీ కాదు. ఇంట్లోంచి బయటకు పోయే ముందు, ఇంటికొచ్చిన తర్వాత దరిద్రపు మొహం వేసుకుని ఎదురు పడొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? చిచి, ఎక్కడ దొరికావా నువ్వు నాకు? నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. బావగారు, ఏంటా మాటలు? ఎందుకు అలా అక్కని ఏడిపిస్తారు? యాడవని లేకపోతే చావని, నాకేంటి? ఇది గొడ్రాలైనా ఇంట్లో బాగానే ఉంది, దీనివల్ల నేను బయట తలెత్తుకోలేకపోతున్నాను. పిల్లలు పుట్టట్లేదు, పిల్లలు పుట్టట్లేదు అని ఏదో నాకు పిల్లలు పుట్టినట్టు మాట్లాడుతున్నారు. మా అమ్మ దయతలిస్తే లోపలికి రానిచ్చాను, లేదంటే గడప కూడా తొక్కనిచ్చి ఉండేవాడిని కాదు. ఏంటి బావగారు ఇది? పిల్లలు పుట్టకపోవడం తను చేసిన తప్ప, దేవుడిచ్చిన లోపం, దానికి అక్కేం చేస్తుంది? చేసిందంతా చేసేసి ఏదో నన్ను వెనకేసుకొస్తున్నట్టు ఎలా మాట్లాడుతోందో చూడు. అయినా పిల్లలు పుట్టకపోతే భార్యగా ఉండే అర్హత లేనట్టేనా? ప్రపంచంలో పిల్లలు పుట్టని వాళ్ళంతా వాళ్ళ భార్యల్ని ఇలాగే చూస్తున్నారా? వాళ్ళు వేరు, ఇది వేరు గీతమ్మా. ఇది నన్ను మోసం చేసింది. ఏం మోసం చేసింది బావగారు? ఆ రోజు హాస్పిటల్కి అక్కతో పాటు మీరు వచ్చారు కదా. మీరు బయటే ఉంటే నేను మాత్రమే డాక్టర్తో మాట్లాడాను కదా. నేనప్పుడే మీతో చెప్పకపోవడానికి కూడా కారణం ఏంటో చెప్పాను. అయినా తనేదో టాబ్లెట్ పడక వాంతి చేసుకుంటే నెల తప్పిందని మీరే ఏదేదో ఊహించుకుని చివరికి అక్క మోసం చేసిందంటే ఎలా? అర్థం చేసుకోండి బావగారు, ఇందులో అక్క తప్పేమీ లేదు. యాంది మే, యాంది రేతిరి ఎలా పంచాయతీ? నువ్వేం తప్ప? అది ఎట్టాంటిదైనా గడపలోకి రానిచ్చినావు కదా, మళ్ళా ఈ గోలేంది? అది కాదమ్మా. ఏం మాట్లాడకప్ప, రాచెప్తా. రా. ఏడవద్దక్క, బావగారికి చెప్పాను కదా, అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అత్తయ్య కూడా నీకోసం మంచిగానే చెప్తూ ఉంటారు. ఇక నీ సమస్య పరిష్కారం అయిపోయినట్టే. చాలు, ఇప్పుడు నా కోసం ఏదో మంచిగా మాట్లాడితే నాకు చేసిన చెడు మర్చిపోతాననుకున్నావా? నీ వల్ల జరిగిన అవమానాలు, చిరాకులు, చీదరింపులు అస్సలు మర్చిపోను. ఏందమ్మా నువ్వు చేసే పని? అసలు దాన్ని ఇంటికే తేవద్దంటే కనికరించి లోపలికి రమ్మన్నావు, ఇప్పుడు దాన్ని చూస్తేనే చిరాకేస్తుంది. ఆపప్ప, ముందు నేను చెప్పేది విను. అర్థమైనాదా? మనకి వారసులు కావాలంటే ఇదే దారి. అట్టనే చెయ్యి. ఎలాగైనా అరవింద్ని కలిసి అప్లికేషన్ మీద సంతకం పెట్టివ్వాలి. ఇప్పుడు మిస్ అయితే
వచ్చే సంవత్సరం వరకు మళ్ళీ అప్లై చేయడానికి ఉండదు. ఎలాగైనా కలవాలి. దోమల్ తోనే పడలేకుంటే మధ్యలో నీ గోల్ ఏంది? దోమలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. వచ్చి మంచం మీద పడుకోండి. పైన ఫ్యాన్ కూడా ఉంది. ఏంది మే వచ్చేదే? నా వాసన నీకు పడదు కదా. నేను వచ్చి పడుకుంటే నువ్వు పడుకోలేవు. పర్వాలేదండి, కావాలంటే నేను అటు తిరిగి పడుకుంటాను. పిలిచే ముందే ఆలోచించుకోమ్మే. మళ్ళా నా వల్ల నిద్ర పట్టలేదంటే నేను చేసేదేంలా? అలా ఏమీ అనను. మీరు వచ్చి పడుకోండి. వద్దులే అమ్మా, మంచం మీద కన్నా నేల మీద సుఖమ్మే. ఎటు నుంచి ఎట్నైనా దొరలొచ్చు. కింద పడదామన్న భయం వేలా. కింద పడిపోవడానికి మీరేం పసిపిల్లవాడేం కాదు. పడుకోండి. నేను పసిపిల్లని కాదమ్మా, కానీ సొక్కుండా చూసినావా? అది ఎవరినైనా పసిపిల్లాడి కింద మార్చేచ్చాదే. సర్లేమ్మా, నీకు మందు ముచ్చట పడదులే కానీ పోయి పడుకో. చూడుమ్మా, దోమలు కొడుతుండయనే జాలి చూసే పనిలే. నువ్వు ఇబ్బంది పడే పనిలే, పోయి పడుకో. నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ మీరు ప్రశాంతంగా పైకొచ్చి పడుకోండి. వద్దులే అమ్మా, ఈ గోవిందం మాటంటే మాటే. నువ్వు పడుకో. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో. ఇంచు ఇంచు లోన పొంచి ఉన్న ఈడు నిన్నె ఎంచుకుందిరయ్యో. చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో. ఇంచు ఇంచు లోన పొంచి ఉన్న ఈడు నిన్నె ఎంచుకుందిరయ్యో. నా ఇంటి ముందు రోజు వేసే ముక్కు నీ గుండె మీదనే వేసుకు. మందు మనిషిని పసిపిల్లాళ్ళ మారుస్తుందో లేదో తెలియదు, కానీ మీరు మాత్రం పసిపిల్లాడే. ఏ కల్మషము లేదు. మనిషి కఠినంగా కనిపించినా మనసు వెన్న. పైకి కనిపించే ఈ మట్టిని తొలగిస్తే లోపల ఉన్నదంతా బంగారమే. అన్ని ఇళ్ళకి పాలు పోసి అరవింద్ దగ్గరకు వెళ్లేసరికి ఆ టైం అయిపోతుంది. ఈరోజు ఎలాగైనా కలవాలి. అప్లికేషన్ మీద సంతకం చేసి ఇవ్వాలి. మే గీత, అత్తయ్య వచ్చారేంటి? వెళ్లకుండా అడ్డుపుల్లో వెయ్యరు కదా. ఏంటత్తయ్య? ఈ పూట నువ్వు పాలు పోసేకి పోబన్లే. దని పోతాళ్ళే. దని దని ఏమైంది అత్తయ్య? ఎందుకు వెళ్ళకూడదు? ఏదైనా పనుంటే ఇలా వెళ్ళి పాలు పోసి అలా వచ్చేస్తానత్తయ్య. వద్దని చెప్తాండా కదమే. ఏందమ్మా? దాని గీతతో పనుండాది కానీ నువ్వు పాలు పోసిరా. రోజు పాలు పోసేది నేనే కదత్తయ్య, ఎందుకు వద్దంటున్నారు? నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అత్తయ్య? ఏమి లేదుమే, ఎందుకు ఊరికే కంగారు పడతాండావు? ఈ దినం నుంచి 3 దినాలు నువ్వు పాలు పోసే పనిలే. దని పాలు పోసి పొలం పని చూసుకొనిరా. పోపా. అట్నేనమ్మా. అత్తయ్య 3 రోజులు వెళ్ళకూడదు అంటున్నారేంటి? అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఇంకా 2 రోజుల టైం ఉంది.
ఇప్పుడెలా? ఏమైంది అత్తయ్య? ఎందుకు మూడు రోజులు బయటికి వెళ్ళకూడదు అంటున్నారు? చెప్తా. ఒళ్ళేరిసింది జాలే గాని తలస్నానం చేసి తెల్ల బట్టలు కట్టుకుని బయలుదేరు. మీకు మంచిగా పిల్లలు పుట్టాలని పంతులతో పూజ చేయొచ్చాండ. మూడు దినాల వరకు ఇల్లు కదిలేదిలే. ఇల్లు కదలకూడదా? ఏమంటాండవు ముక్కోటమ్మా? అవునప్పా, ఈ పూజ శానా గట్టిది. మూడు దినాలు మంచిగా చేస్తే 30 దినాలు తిరిగేసరికల్లా కడుపు పండుతాదిమే. పంతులు చెప్పుండాడు. పూజలు చేస్తే పిల్లలు పుడతారని ఎవరు చెప్పుండారు ముక్కోటమ్మా? ఆయన 3 దినాలు కదలకుండా ఉండాలంటే నా వల్ల కాదు. కాదంటే కాళ్ళు ఎరగొడతా. ఏమనుకుంటాండావు? పెద్దోడికి ఇట్టాంటి పూజలే ఏ చెయ్యకనే. ఓని పెండ్లాము అదుగో అట్టా గొడ్రాలిగా మిగిలిపోయి ఉండాది. నీ పెండ్లాం కూడా అట్టనే అయిపోతే ఇంకా నా వంశం ఏం కావాలప్పా? అందుకే ఈ విషయంలో నేను చెప్పినట్టు నువ్వు వినాలా. ఈ 3 దినాలు నువ్వు బయటికి పోటానికి ఈళ్ళే, మందు తాగటానికి ఈళ్ళే, వ్రతం జరగాల, శుభవార్త వినాల. అట్ట చూచండావేమప్పా, నీ పెళ్ళావుతో నాకే సమస్య లేదు, నీతోనే అంత. అసలు సమస్య నాకే. బీఈడీ చేయాలంటే 2 రోజులకు ముందే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 3 రోజులు ఇల్లు కదలకుండా ఉండాలంటే ఎలా సాధ్యమవుతుంది? ముక్కోటమ్మ పెద్ద కోడలు గొడ్రాలు, ముక్కోటమ్మకి వారసులు పుట్టరు అని నా ఎనకాల ముంగట గుసగుసలాడుతాండారుమే. వాళ్ల నోర్లు మూయించాలంటే నీ కడుపు పండాలమే. అంటే ఈ వ్రతం జాగ్రత్తగా చెయ్యాల. ఓడెక్కడికి కదలకుండా నువ్వే కట్టుకుని కూసోవాల. 3 రోజులే కదా ముక్కోటమ్మా, ఉంటాయిలే, నువ్వు పూజకి ఏర్పాట్లు చూడు. నీకెంద ముసలాడా, నువ్వు అట్నే చెప్తావు. 3 గంటలు మందు లేకపోతేనే ఉండలేను. అట్లాంటిది 3 దినాలు ఎట్లా ఉండాలా? చూచండావేమి, స్నానం చేసిరా, గుడికి పోవాలా, పోండి. నాకు పిల్లలు పుట్టరని గొడ్రాలన్న ముద్ర వేసి చిన్న కోడలికి పిల్లలు పుట్టాలని పూజలు చేయిస్తున్నావా ముక్కోటమ్మా? నాకు లేని రాత నా తోటి కోడలికి రాస్తానంటే నేనెలా తట్టుకోగలననుకుంటున్నావు? అరవింద్ చెట్టు దగ్గర నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆయన అత్తయ్య సరిగ్గా ఈరోజే ఈ వ్రతం పెట్టాలా? ఒక్క పూట ఆగున్నా అరవింద్ని కలుసుండేదాన్ని, అప్లికేషన్ మీద సంతకం పెట్టి ఇచ్చుండేదాన్ని. నా చదువు దగ్గరకు వచ్చేసరికి ఈ ఆటంకాలన్నీ ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. మూడు దినాలు కదలకుండా ఉండాలంటుంది ముక్కోటమ్మ. 3 దినాలు మందు కూడా తాగకుండా బయటకు కూడా పోకుండా ఎట్టా ఉండేది? రే, ఏమాలోచిచ్చాండవురా? ఏంలా, ఏమిలే కాదు. ఈ 3 దినాలు బయటికి పోయేటిది ఉండదన్నే కదా, ఎట్టా తప్పించుకోవాలనా అని ఆలోచిచ్చాండావేమో. అట్టంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇడిచిపెట్టే. నువ్వేది మే అట్టుండావు? ఓడంటే తాగుబోతాడు. 3 దినాలు ఎట్టా కదలకుండా ఉండాలని కంగారు పడతా ఉంటాడు.
నీకేమైనాది? ఏం లేదత్తయ్య, బానే ఉన్నాను. ఏం చేసినా మీకు పిల్లలు పుట్టడం కోసమే. ఇద్దరు ఎంత చక్కగా వ్రతం చేస్తే అంత చక్కగా పిల్లకాయలు పుడతారు. పెండ్లం దూరంగా ఉంటే ఎన్ని పూజలు చేస్తే మాత్రం పిల్లలు ఎట్టా పుడతారు ముక్కొట్టమ్మ? ఈ విషయం నీకు ఎట్టా అర్థమేలా చెప్పాలనో తెలియట్లా. నీ పైట జారినది, సర్దుకో. ఎలా సర్దుకునేది?